श्री साईनाथाय नमः श्री साई सचरित्रम 37వ अध्याय प्रस्तावन चावड़ उत्सव हेमाडपंती अध्याय में कोई वेदांत विषय में प्रस्ताव पिमट चावड़ उत्सव गुच्छ वर्णचुना प्रस्ताव श्री साई जीवित मिगल पावन वारी नित्यकृत्य धा वारी पद्धत चर्यल वर्णिंपलन का कोई समय वो ब्रह्मानंद मयमरचेवार मरको समय समय आत्मज्ञा तो తృప్తి పొందేవారు ఒకానొకప్పుడు పండ్లను నెరవేర్చుచు ఎట్టి సంబంధం లేనట్లు ఉండేవారు ఒకకప్పుడు ఏమీ చేయనట్లు కనిపించినప్పటికీ వారు సోమరిగా గాని నిద్రితులుగా గాని కనిపించేవారు కారు వారు ఎల్లప్పుడు ఆత్మానుసంధానం చేసేవారు వారు సముద్రం వలె శాంతముగా తొనకక ఉండినట్లు కనిపించినను వారి గాంభీర్యము లోతు కానదానిది వర్ణాతీతమైన వర్ణనాతీతమైన వారి నైజము వారి గాంభీర్యము లోతు కనుగొనరానిది वर्णातीत वारी नैज्यम वो वर्णिपगलवरवर पुरुषुलनु अन्नदम्मुल वले स्त्रीलनु अक्कचेल्लेंडर वले चूचुकुनेवारु वारी शाश्वत अकलस्थित शाश्वत अस्कलित ब्रह्मचर्यम अंदर एरिगिनदे वारी सांगत्यमुन मनकु कलिगिन ज्ञानमु मनमु मरणिंचेंत वरकु निलुचुनुगाक एल्लप्पुडु हृदयपूर्वकमगु भक्तितो वारी पादमुलकु सेव चेसेदमुगाक वारिनि सकल जीवकोटि यंदु चूचेदमुगाक वारी नामम एल्लप्पुडु प्रेमिंचेदमुगाक वेदांत संबंधमैन दीर्घोपन्यासमु चेसिन पिमट हेमाडपन चावडि उत्सवमुनु वर्णिंचुट प्रारंभिंचेनु चावडि उत्सवमु बाबा शयनशालनु इदिवरके वर्णिंचितिमि वारु ओकनाडु मसीदुलो इंकोकनाडु चावडिलो निद्रिंचुचुंडिरि मसीदुकु दग्गरलो चावडि रेंडु गदुलतो उंडेदि बाबा महासमाधि मसीद चावड़ी निद्रुंचु चुंडी वार डिसेंबर 10వ तेदी नुंडी चावड़ी भक्त पूजा हारतुलु जर्प मोदलिडिरि बाबा कटाक्षंचे దీనిని ఇప్పుడు వర్ణింతము చావడలో నిద్ర నుంచి సమయం రాగా భక్తులు మసీదులో గుమిగూడి కొంతసేపు మండపంలో భజన చేసేవారు భజన బృందం వెనక రథము కుడివైపు తులసి బృందావనము ముందర బాబా వీని మధ్య భజన జరిగేది భజనయందు ప్రీతిగల స్త్రీ పురుషులు సరైన కాలమునకు వచ్చుచుండిరి కొందరు తాళములు చిరతలు మృదంగము కంజీర మద్దెల పట్టుకొని భజన చేయుచుండిరి సూదంటి రాయవలే సాయిబాబా భక్తులందరిని తమ వద్దకు ఇడ్చుకునేవారు బయట బహిరంగ స్థలంలో కొందరు దివిటీలు సరిచేయుచుండిరి కొందరు పల్లకి అలంకరించుచుండిరి కొందరు బెత్తంలను చేత ధరించి శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అని కేకలు వేయుచుండిరి మసీదు మూలల తోరణములతో అలంకరించుచుండిరి మసీదు చుట్టూ దీపముల వరుసల కాంతిని వెదజల్లుచుండెను బాబా గుర్రం సేవకర్ణ సజ్జితే బయట నిలుచుండును అప్పుడు తాత్య పాటిల్ కొంతమందిని వెంటబెట్టుకొని వచ్చి బాబా బాబాని సిద్ధముగా ఉండమని చెప్పేవాడు బాబా నిశ్చలముగా కూర్చునేవాడు తాత్య పాటిల్ వచ్చి బాబాని వచ్చి బాబా చంకలు చేయివేసి లేవనెత్తుచుండెను తాత్య బాబాని మామాని పిలిచేవారు నిజముగా వారి బాంధవ్యము మిక్కిలి సన్నిహితమైనది బాబా శరీరంపై మామూలు కఫిని ఇచ్చి వేసుకొని చంకలో సటకా పెట్టుకొని చిలుమును పొగాకును తీసుకొని పైన ఉత్తరం వేసుకొని బయలుదేరుటకు సిద్ధపడుచుండిరి పిమ్మట తాత్య జలతార చెల్లాను బాబా వడిలపై వేసేవారు అటు పిమ్మట బాబా తన కుడి పాదము బటన్ వేలుతో దునిలోని కట్టెలను ముందుకు తోసి కుడి చేతితో మండుచున్న దీపము నార్పి చావడికి బయలుదేరేవారు అన్ని వాయిద్యములు మ్రోగడివి మతాబు ముందు మందు సామాన్లు అనేక రంగులు ప్రదర్శించుచు కాల్చెడివి పురుషులు స్త్రీలు బాబా నామం పాడుచు మృదంగము వీణల సహాయంతో భజన చేయుచు ఉత్సవములో నడుచుచుండిరి కొందరు సంతసంతో నాట్యమాడుచుండిరి కొందరు జెండాలను చేతబట్టుకొని చుండిరి బాబా మసీదు మెట్లపైకి రాగా కాల్దారులు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై అని కేకలు పెట్టుచుండిరి బాబా కిరుపక్కల చామరులు మొదలగును పట్టుకొని విసురుచుండిరి మార్గమంతయు అడుగులకు మడుగులు పడిచేవారు వానిపై బాబా భక్తులకి బాబా భక్తులకి కేలుతతో నడిచేవారు తాత్య ఎడమ చేతిని మహల్సభతి కుడి చేతిని బాబు సాహెబ్ జోగ్ శిరసుపై చిత్రం పట్టుకునేవారు ఈ ప్రకారం బాబా చావడిని పైనముగుచుండెను బాగుగాను పూర్తిగాను అలంకరించిన ఒక గుర్రము శ్యామకర్ణ దారితీయుచుండెను దాని వెనక పాడేవారు భజన చేయవారు వాయిద్యమును మ్రోగించేవారు భక్తుల సమూహం ఉండేది హరినామస్మరణతో బాబా నామస్మరణతో ఆకాశం బద్దలనగునట మారుమోగుచుండెను ఈ మాదిరిగా శోభాయాత్ర మసీదు మూల చేరేసరికి ఉత్సవంలో పాల్గొన్న వారందరూ ఆనందించుచుండిరి ఈ మూలకు వచ్చేసరికి బాబా చావడ వైపు ముఖం పెట్టి నిలిచి ఒక విచిత్రమైన ప్రకాశంతో ఉండేవారు వారి ముఖము ఉదయ సంధ్య వలె లేదా బాలబాణుని వలె ప్రకాశించుచుండెను అచట బాబా ఉత్తరము వైపు ముఖం పెట్టి కేంద్రీకరించిన మనసుతో నిలిచేవారు వారెవరినో
పిలిచినట్లు కనిపించేది. సమస్త వాయిద్యములు మ్రోగుచున్నప్పుడు బాబా తన కుడి చేతిని కిందకు మీదకు ఆడించేది వారు. అట్టి సమయమున కాకసాహెబ్ దీక్షిత్ ముందుకు వచ్చి ఒక వెండి పళ్ళెములో పువ్వులు గులాల పొడి తీసుకుని బాబాపై పెక్కుసార్లు చల్లుచుండెను. అట్టి సమయమందు సంగీత వాయిద్యములు వాని శక్తి కొలది ధ్వనించుచుండెను. బాబా ముఖము స్థిరమైన ద్విగుణీకృత ప్రకాశంతోడను సౌందర్యంతోడను వెలుగుచుండెను. అందరూ ఈ ప్రకాశమును మనసారా గ్రోలుచుండిరి. ఆ దృశ్యమును ఆ శోభను వర్ణించుటకు మాటలు చాలవు. ఒక్కొక్కప్పుడు ఆనందమును భరించలేక మహర్షపతి దేవత ఆవేశించిన వాని వలె నృత్యం చేయబాడు. కానీ బాబా యొక్క ధ్యానమే మాత్రం చెదరకి చేయుచు ఉండేది. చేతిలో లాంతర్ పట్టుకొని తాత్యపాటిలు బాబాకు ఎడవ పక్క నడుచుచుండెను. భక్త మహర్షపతి కుడివైపు నడుచుచు బాబా సల్లాయించును పట్టుకునే వారు. ఈ ఉత్సవం ఎంతో రమణీయంగా ఉండేది. వారి భక్తి చెప్పనలవి కానిది. ఈ పల్లకి ఉత్సవం చూచుటకు పురుషులు స్త్రీలు ధనికులు పేదవారు గుమ్మిగూడుచుండిరి. బాబా నెమ్మదిగా నడుచుచుండెను. భక్తి ప్రేమలతో భక్త మండలి బాబా కిరుపక్కలా నడుచుచుండెడు వారు. వాతావరణం అంతయు ఆనందపూర్ణమై ఉండగా శోభాయాత్ర చావడి చేరుచుండెను. ఆ దృశ్యము ఆ కాలము గడిచిపోయినవి. ప్రస్తుతం గాని ఇక ముందు గాని ఈ దృశ్యము కనలేము. అయినను ఆ దృశ్యమును జ్ఞప్తి తెచ్చుకొని భావం చేసినచో మనసుకు శాంతి తృప్తి కలుగును. చావడిని బాగుగా అలంకరించుచుండిరి. దానిని తెల్లని పైకప్పుతోనూ నిలువటద్దంతోనూ అనేక రంగుల దీపములతోనూ వేలాడగట్టిన గాజు బుడ్డిలతోనూ అలంకరించుచుండిరి. చావడి చేరగానే తాత్యా ముందు ప్రవేశించి ఒక ఆశ్రమం వేసి బాలిసి నుంచి బాబాను కూర్చునిబెట్టి మంచి అంగరక తొడిగించిన పిమ్మట భక్తులు బాబాను 1000 పిదములుగా పూజించుచుండిరి. బాబా తలపై తురాయి కిరీటమును పెట్టి పువ్వుల మాలలు వేసి మెడలో నగలు వేయుచుండిరి. ముఖమునకు కస్తూరి నామమును మధ్యాహ్న బొట్టు పెట్టి మనఃపూర్తిగా బాబా వైపు హృదయానందకరముగా చూచేటివారు. తలపై కిరీటం అప్పుడప్పుడు తీయచుండేవారు. లేనిచో బాబా దానిని విసిరివేచునని వారి భయము. బాబా భక్తుల అంతరంగమును గ్రహించి వారి కోరికలను లొంగి ఉండేవారు. వారు చేయి దానికి అభ్యంతరం పెట్టువారు కారు. ఈ అలంకారంతో బాబా మిక్కిలి సుందరంగా కనిపించుచుండిరి. నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రున తిరుగు కుచ్చల ఛత్రమును పట్టుకుని చుండెను. బాబు సాహెబ్ జోగ్ యొక్క వెండి పళ్ళెంలో బాబా పాదములు కడిగి అర్ఘ్యపాద్యములు అర్పించి చేతులకు గంధము పూసి తాంబూలం నిచ్చుచుండెను. బాబా గద్దెపై కూర్చుని ఉండగా తాత్యా మొదలుగు భక్తులు వారి పాదములకు నమస్కరించుచుండిరి. బాలీసుపై ఆనుకుని బాబా కూర్చుని ఉండగా భక్తులు ఇరువైపులా చామరలతోనూ విసనకర్రతో విసిరుచుండిరి. అప్పుడు శ్యామ చిలుమును తయారు చేసి తాత్యాకి ఇవ్వగా అతడు పీల్చి బాబాకి ఇచ్చుచుండెను. బాబా పీల్చిన పిమ్మట భక్త మహర్షికి ఇచ్చేవారు. తదుపరి ఇతరులకు లభించుచుండెను. జడమగు చిలుము ధన్యమైనది. మొట్టమొదట అది అనేక తప పరీక్షలు కావలసి వచ్చెను. కుమ్మరులు దాన్ని తొక్కుట ఎండలు ఆరబెట్టుట నిప్పులో కాల్చుట వంటివి సహించి తుదకది బాబా ముద్దుకు హస్తస్పర్శకు నోచుకున్నవి. ఆ ఉత్సవము పూర్తయిన పిమ్మట భక్తులు పూలదండలను బాబా మెడలో వేసేటివారు. వాసన చూచుటకు పువ్వుల గుత్తులు చేతికిచ్చేవారు. బాబా నిర్వ్యామోహము అభిమాన రాహిత్యము అవతారం అవ్వడు చేత ఆ అలంకరణములను గాని మర్యాదలను గాని లెక్కపెట్టువారు కాదు. భక్తులేందు అనురాగంచి వారి సంతృష్టి కొరకు వారి ఇష్టానుసారం చేటుకు ఒప్పుకొని చుండ్రి. ఆఖరుకు బాబుసాహెబ్ జోగ్ సర్వలాంఛనములతో హారతినిచ్చేవాడు. హారతి సమయమున బాజా భజంత్రి మేళతాళములు స్వేచ్ఛగా వాయించువారు. హారతి ముగిసిన పిమ్మట భక్తుల ఆశీర్వాదమును పొంది బాబాకు నమస్కరించి ఒకరి తర్వాత ఒకరు తమ తమ ఇండ్లకు పోవుచుండిరి. చిలుము అత్తరు పన్నీరు సమర్పించిన పిమ్మట తాత్యా ఇంటికి పోవుటకు లేవగా బాబా ప్రేమతో అతనితో ఇట్లనును నన్ను కాపాడుము, నీకిష్టమున్న చో వెళ్ళుము, కానీ రాత్రి ఒకసారి వచ్చి నా గూర్చి కనుగొనుచుండుము. అట్లనే చేతి నుంచి తాత్య చావడి విడిచి గృహమునకు పోవుచుండెను. బాబా తన పరుపును తానే అమర్చుకునేవారు. 50-60 దుప్పట్లను ఒకదానిపై ఇంకొకటి వేసి నిద్రించేవారు. మనము కూడా ఇప్పుడు విశ్రమించదము. ఈ అధ్యాయం ముగించక ముందు భక్తులకు ఒక మనవి. ప్రతిరోజు రాత్రి నిద్రించుటకు ముందు సాయిబాబాను వారి చావడి ఉత్సవమును జ్ఞప్తికి తెచ్చుకొనవలెను. 37 అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు. రక్షా కవచ యంత్రానికి స్వర్ణ కవచం.